ఇక ఇటలీలో తుఫాను భీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కురుస్తున్న వర్షాలతో ఇటలీలోని పలు ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. భుజాల వరకు నీరు నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుఫాన్ వరదల కారణంగా ఇటలీలో ఇప్పటి వరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. తుఫాను ప్రభావంతో భారీ చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. చెట్లు విరిగిపోవడంతో పెద్ద ఎత్తున ఇళ్లు వాహనాలు ధ్వంసమయ్యాయి. పాల్మెరో రీజియన్ లో ఒక్కసారిగా వరదలు పోటెత్తడంతో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృత్యువాత పడ్డారు. వరద ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇటలీలోని పాల్మెరో రీజియన్ లో ఎటు చూసినా కూలిన చెట్లు దెబ్బతిన్న ఇళ్లే కనిపిస్తున్నాయి. సైక్లోన్ కారణంగా భారీ ఆస్తి నష్టం సంభవించింది. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బాధితులను పునరావాస ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.